జనసేన తీసుకోబోయే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద బాంబు పేల్చబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు ఆ బాంబు బీజేపీకి రామ్ రామ్ చెప్పే వరకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు పెద్దగా బీజేపీతో కలిసి నడుస్తుంటే అంత చెప్పుకోవాల్సిన ఆనందం అయితే ఏం కనిపించట్లేదు జనసేన నాయకుల్లో అనేది కారణం ఏంటి అంటే మొదటి నుంచి రైతుల పక్షాన పోరాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అమరావతి రైతుల దీక్షకు మద్దతిస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వైఖరి జనసేన వైఖరి కాస్తంత భిన్నంగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ నుంచి స్పందన రావడం అంటే రాష్ట్ర బీజేపీ వ్యతిరేకిస్తున్నా సరే కేంద్ర బీజేపీ నుంచి అనుకూలంగా స్పందన రావడం సో ఇటువంటి నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నినాదానికి మద్దతు పలకడం మీద కాస్తంత పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహంగా ఉన్నారు అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి దీనికి తోడు ఇప్పుడు బీజేపీ వైసీపీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉంది అనేది కూడా ఇంకా చిరాకు తెప్పించే అంశంగా మారిందంట అయితే ఇప్పుడు ఇక బీజేపీతో లాభం లేదు ఒంటరిగానే బరిలోకి దిగ దిగాలి అని నిర్ణయించుకున్నారు జనసేన అని అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే అమరావతి ఉద్యమం పేరుతో జనాల్లోకి వెళ్ళాలి అనేది జనసేన ఒక ప్లాన్ అయితే చేస్తుందంటే ఈ మేరకు అమరావతికి మద్దతుగా విజయవాడ గుంటూరులో సామూహిక దీక్షలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది అయితే ఇక్కడ ఈ నెల పన్నెండో తేదీన దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారంట ఈ దీక్షలకు వచ్చిన స్పందన బట్టి ముందు ముందు మరిన్న కార్యక్రమాలు చేపట్టే ఆలోచన జనసేన చేస్తుంది అనేది ముఖ్యంగా వైసీపీని దగ్గర చేసుకోవడంతో బీజేపీ వైఖరి మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది దీనికి తోడు ముందు నుంచి అమరావతికి జై కొడుతున్న బీజేపీ వైసీపీ ఈ రెండింటికి కూడా మద్దతు ఇచ్చి ఇప్పుడు మూడు రాజధానులకు జై కొట్టడం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోతున్నారంటే ఈ నేపథ్యంలోనే ఈ దీక్ష తర్వాత రేపు పన్నెండో తారీఖు తర్వాత దీక్షకు దిగి సామూహిక దీక్షలు విజయవాడ గుంటూరులో దిగిన తర్వాత అదేక్షకు వచ్చే స్పందన బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అనేది ఒకవేళ స్పందన వచ్చి ఊహించిన స్పందన వస్తే ఖచ్చితంగా ఆయన భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది మరి చూడాలి ఇది నిజంగా ఒక సంచలన నిర్ణయమే అవుతుంది ఒకవేళ అదే గనక జరిగితే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి